రేపటి దినం అనగా 10/1/2023వ తేదీ కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆర్గనైజేషన్స్ చలో కావాలి ప్రోగ్రామ్ పెట్టారు దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అనే విషయం మీద చలో కావాలి ప్రోగ్రామ్ పెట్టారు దీనికి పోలీసుల నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు మేము పర్మిషన్ ఎవరికి కూడా ఇవ్వలేదు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీల్లేదు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి జిల్లాలో పోలీస్ అధికారులు దళితులుగా ఉన్నప్పటికీ కూడా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి పదే పదే కొన్ని ఛానల్లో న్యూస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా దీనిని సమర్థించరు ఎవరు కూడా సపోర్ట్ చేయరు దాడులు చేయమని ఎవరు కూడా పోలీస్ అధికారులు సపోర్ట్ చేయరు ఒకవేళ దాడులు జరిగి మాకు కేసు నమోదైన వెంటనే వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేగాని దాడులు చేసిన వాళ్ళకి ఏ రకంగా కూడా సపోర్ట్ చేయరు ఒక కేసు నమోదు అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియన్స్ బట్టి ఏ సెక్షన్లు అట్రాక్ట్ అవుతాయని మేము కేసు నమోదు చేయడం జరుగుతుంది ఒకవేళ ఆ తర్వాత వాళ్ళు విచారణలో చెప్పిన వాస్తవాలను బట్టి సెక్షన్ ఆల్టర్ చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో లీగల్ ఒపీనియన్ తీసుకుంటాము మెడికల్ ఒపీనియన్ తీసుకుంటాము అధికారులతో చర్చించి సెక్షన్లు వేయడం అనేది జరుగుతుంది అంతేగాని ఆ సెక్షన్లు వేయాలి ఈ సెక్షన్లు వేయాలని దర్యాప్తు అధికారులను శాసించడం అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను తర్వాత ఒకవేళ ఏదైనా కేసులో న్యాయం జరగలేదనుకోండి పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగినప్పుడు సీఎన్ కలవచ్చు లేదా డిఎస్పీ కలవచ్చు ఇక్కడ కూడా న్యాయం జరిగిపోతే మా అధికారుల దగ్గరికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరు కూడా కల్పించారు మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పుకోవచ్చు అంతేగాని ఆ పిలుపుల పేరుతో పబ్లిక్ శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా కానీ ట్రాఫిక్ భంగం కలిగించే విధంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిగత మైలేజ్ కోసం ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఇష్యూని హైలైట్ చేయాలనుకుని ప్రయత్నిస్తారు వాళ్ళు నేరుగా వచ్చి మాతో చర్చిస్తే ఆ కేసులో వాస్తవాలని పరిశీలించి మనము దాని చట్టపరమైన చర్యలు ఏదైనా తీసుకోవచ్చో అది తీసుకోవడానికి మేము పూర్తిగా సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాను కావలి పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది ఎవరైనా ప్రొసెషన్ తీయాలన్నా సభలు సమావేశాలు నిర్వహించాలన్నా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా తీసుకోవాలి అట్లా తీసుకున్న పక్షంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎవరైతే పార్టిసిపేట్ చేయడానికి వస్తారో వాళ్ళు పూర్తిగా వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాము పర్మిషన్ అయితే ఇవ్వలేదని మరోసారి మళ్ళీ చెప్తున్నాం మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే ఒకరో ఇద్దరు నాయకులు వచ్చి చెప్పండి డిస్కస్ చేయొచ్చు న్యాయం జరగకపోతే పై అధికారులకు చెప్పచ్చు అంతేగాని న్యాయం జరగలేదనే పేరుతో వాళ్ళ యొక్క వ్యక్తిగత మైలేజ్ కోసం ఈ విధంగా చేయడం అనేది భావం కాదని చెప్పేసి దయచేసి ఈ ప్రోగ్రామ్ని సెలవు కావాలి అనే ప్రోగ్రామ్ మీరైతే చేయాలనుకున్నారో దయచేసి మానుకోవాల్సిందిగా పోలీస్ తరఫు నుంచి కావలి సబ్ డివిజన్ ఆఫీసర్గా నేను తెలియజేసుకుంటాను మనం వినియోగించుకుంటున్నాను థ్యాంక్ యూ